అనకాపల్లి జిల్లా పాయకరోపేట మండలం అరట్లకోట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 ఓరుగుంటాలమ్మ తల్లి ఆలయ జాతర మహోత్సవములు ఈ నెల 18 నుండి 19వ తేదీ వరకు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చి అనుకున్న కోరికలను తీర్చే ఈ మహిమలగల తల్లిని దర్శించుకుంటారు. అలాగే ఈ అమ్మవారిని పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నగేష్, జీసీఆర్ ఫౌండేషన్ అధినేత జనసేన నాయకులు గెడ్డం బుజ్జి, న్యూ హోప్ ఫౌండేషన్ అధినేత మంచా మల్లేశ్వరి ఈ అమ్మవారిని దర్శించుకుని తల్లి యొక్క దీవెనలు పొందారు. అలాగే ఈ అమ్మవారిని దర్శించుకున్నటకు గ్రామంలో భక్తులతో పాటు 4 మండలాల భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ పంపిణీ, అన్నదాన కార్యక్రమం జరుపుతారు. ముందుగా ఓరుగుంటాలమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ఓరుగుంటాలమ్మ తల్లి అయితే ఎంతో నమ్మకం. ఆ దిశగా ఎప్పుడు తోట నగేష్ గారు మేము కూడా ఎప్పుడు రాత్రులు రావడం జరుగుతుంది ఇక్కడికి. కానీ ఈ సంవత్సరం పగల వచ్చాము, పగలే ఎంత రష్గా ఉంది ఇక్కడ. ఈ తల్లిని దీవించుకున్న వాళ్ళందరికీ కూడా నమ్ముకున్న వాళ్ళకి కోరికలన్నీ తీరుతాయని పెద్ద నమ్మకం. అని చేతి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఓరుగుంటాలమ్మ తల్లి గారికి దర్శనం చేసుకుంటారు. అలాగే మీరు ఒక్కసారి అరటికోట గ్రామ ప్రజలందరికీ ఓరుగుంటాలమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. పాయకరేపేట మండలం అరటికోట గ్రామంలో ఓరుగుంటాలమ్మ జాతర ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమం ఏంటంటే ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది భక్తులందరూ కూడా వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పండ్లతోటి కలకాలం ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం, అలాగే భార్యాభర్తలు పెళ్ళేమంటున్నాయి ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ తల్లికి మొక్కుకోవడం, ఈ ఆచారం ఉంది. ఈ ఆచారంలో ఘనంగా మరి పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం నేను కానీ గెడ్డం బుజ్జి గారు కానీ మరి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఆ తల్లికి ఏదైనా కోరిక ఎవరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఈ ప్రాంతవాసులు అందరికీ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఓరుగుంటాలమ్మ తల్లి దీవెనలతోటి, ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా పాడి వర్షాధారాలు ముందుగా రావడం వల్ల ఊడుపులు కూడా అయిపోవడం చాలా శుభదాయకం. ఎప్పుడూ లేనంత రష్ వేల ఉదయం, కొన్ని వేల మంది ఉదయం రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈ గ్రామ సర్పంచ్ మన అప్పల నర్సి గారికి, అలాగే ఇంకా మళ్ళీ డాక్టర్ మల్లేశ్వరి గారు కూడా రావడం జరిగింది. మరి బుజ్జి గారు మేము మరి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా పగలు కూడా రావడం ఇదే ఫస్ట్ టైం మేము కూడా. ఎప్పుడు రాత్రులే సాయంకాలం వేళ వచ్చేవాళ్ళు జాతర స్టార్ట్ అయ్యేటప్పుడు. పగలు ఎంతమంది వచ్చారంటే మరి ఆ తల్లి దీవెనలు అందరికీ కూడా సెలవు ఉండాలని కోరుకుంటూ మరొకసారి
కోరుగంటల తల్లి యొక్క ఏంటంటే అది పురాతన ఆచారం ఏంటంటే అది మన తాండవ ఏటోటిని ఆ విగ్రహం రాగిచెంబు ఏది దొరికిందని అప్పటి నుంచి దానికి ఉపహారం అది వేములో కుటుంబం పెట్టడం అలాగే గ్రామంలో ఉన్న గర్లంకోలు కానీ తుమ్మోలు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ తల్లి ఉత్సవాలు రాత్రి జాతర జరుగుతుంది ఆ జాతరలో అందరూ కూడా పాల్గొంటారు అంత శుభ్రతను జరగాలని కోరుకుంటూ ఆ తల్లిని అడిగాను.